స్నానానంతరం శుద్ధ ఆత్మనియం సమర్పయామి ఉపయతమాం దేవ జగత్కీర్తి శ్రమణదాసః ప్రాదుర్భూతోస్తరాష్ట్రేష్పున్ కీర్తి మృద్ధం దాతమే వస్త్రార్థం పుష్పం సమర్పయామి శుత్యుపాశామలాం జ్యేష్ఠమలక్ష్మీర్నాశయామ్యహం అభూతం సమర్థించ సర్వాన్ నిర్ణతమే గృహాత్ అలంకరణాభరణార్థం పుష్పాన్ని సమర్పయామి అక్షతాన్ని సమర్పయామి గంధద్వారా అంధురాధృషాం నిత్యపుష్టాం కరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహవహయశ్రీయం దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమండస్య వైశ్రై శ్రీరామిదః మంగళ్యార్థం హరిద్రకుంకుమలేపనాన్ని సమర్పయామి కర్దమేన ప్రజాభూత మయి సంభవకర్తమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని సర్వాలంకరణాభరణార్థం కుంకుమ అక్షత పుష్పాన్ని సమర్పయామి పుష్పాక్షతైః పూజయామి ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః ఓం శ్రీ మహాకాళ్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మియై ఓం శ్రీ మహాసరస్వత్యై నమః చాముండా పరమేశ్వర్యై నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి అక్షతాని సమర్పయామి ధూపం ఆపశ్రయంతః స్నిగ్ధాని సిక్రీతపసమే గృహే నచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే దివ్య పరిమళ ధూపమాఘ్రాపయామి ఆర్ద్రాం పుష్కరణీ పుష్టిం సువర్ణాం హేమమాలనీం సూర్యాం హిరణమయీం లక్ష్మీం జాతవేదం ఆవహ సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆత్మనియం సమర్పయామి నైవేద్యం. ఓం ధాం మావహ జాత వేదో లక్ష్మీమనపగామినీ శ్యామహరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విద్యాజంప్రజానహం ముఖసుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం శుద్ధాచమనియం సమర్పయామి నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం తథా సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి చండికా పరమేశ్వరీ నమో నమః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ జయ మాతా మహారాజ్ఞికి జై. ఓం గౌరీమి మాగ్యశలీలాణతక్షత్యేకపదే ద్విపదేశా చతుష్పది అష్టాపది ఎనపదే భూపచి సహస్రా అక్షరా పరమేభ్యో మన్కాత్యాయనాయ వద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవీ దుర్గే దేవి నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే శతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. దేవీపాదారవిందయోః సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి భావనయా ప్రదక్షిణ నమస్కార ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యాచరామోక్యతప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతా న్యాంతి సద్యో వందేతమర్చితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యానావాహనపూర్వకర్చనైన భగవాన్ సర్వాత్మకః సర్వం చండికా పరమేశ్వరీ సుప్రీత సుప్రసన్నావ్రతా భవతు. దేవీ ప్రసాదం శిరసా గృహామి సహస్రపరమాదేవి శతమూలాచలాంకుర సర్వగం హరతమేవాపం దూర్వాదుష్ప్రనాశిని ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే పరమేశ్వరీ.
చరితం ముగురమ్మల దివ్య చరితం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి ధనుజుల పీచమణచిన దివ్య చరితం దివ్య చరితం శివ పరమాత్ముడే నుడి విన శ్రీదేవి గురుభ్యో నమః హరి ఓం. ఇప్పటివరకు మనం ఆదవ పూజ్య యోగనాధిపః మనం చేసే కార్యక్రమాలలో ఏ విధమైన విఘ్నాలు కలగకుండా ఆ ఫలితం సంపూర్ణంగా పొందగలగడం కోసం మనం ఏపడిని ప్రారంభం చేసుకున్నా కూడా ముందు గణపతిని పూజించడం, గణపతిని ప్రార్థించుకోవడం మొదట చేస్తాం. అలాగే ఇప్పుడు చండీ హోమాన్ని ఆచరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలగాలి, ఏ విధమైన విఘ్న దోషాదులు మనకి కలగకూడదు అని ఇక్కడ కూడా ముందు గణపతిని పూజించుకుని తదుపరి అమ్మవారి హోమాన్ని చేస్తూ ఉన్నాము. కనుక అమ్మవారిని యథాశక్తిగా ధ్యాన ఆవాహనాదిపూర్వకంగా షోడశోపచార పూజలు చేసి గణపతి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాలు స్వీకరించి చండీ హోమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకు అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాలు అవి పూర్తయ్యేలోపు ఈ చండీ హోమం యొక్క విశిష్టత గురించి కాస్త క్లుప్తంగా సమయానుకూలంగా మనం తెలుసుకుందాం. ఆదిపరాశక్తి చండీ స్వరూపంగా ఆవిర్భవించి ఏ విధముగా ఈ లోకములను సమస్త ప్రాణికోటినంతటిని కూడా అనుగ్రహించి రక్షించడం జరిగింది అనేటువంటి అమ్మవారి అవతారావిర్భావ లీలా విలాస మహత్యం గురించి స్తోత్ర రూపకంగా పారాయణ చేస్తూ హోమాన్ని ఆచరించగలగడం చండీ హోమము అనగా ఈ చరిత్ర మార్కండేయ మహర్షి దేవీ భాగవతాంతర్గతముగా మార్కండేయ పురాణంలో అమ్మవారి అవతార ప్రాశస్త్య మహత్యాన్నంతటిని కూడా 700 శ్లోక మంత్రములుగా వర్ణించడం జరిగింది. ఇది 700 శ్లోక మంత్రాలుగా ఉండే చరిత్ర కనుక దీనిని మనం సప్తశతి అని పిలుస్తాం. ఈ 700 శ్లోక మంత్రములు కూడా 3 చరిత్రలుగా 13 అధ్యాయాలుగా వర్ణిస్తూ వచ్చారు. మొదటి అధ్యాయం అంతా ప్రథమ చరిత్ర, 2, 3, 4 అధ్యాయాలు మధ్యమ చరిత్ర, 5వ అధ్యాయం మొదలు 13వ అధ్యాయం వరకు కలిగిన 9 అధ్యాయాలు ఉత్తమ చరిత్ర. ఈ 3 చరిత్రల్లో ప్రథమ చరిత్రలో మహాకాళి స్వరూపంగా, మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి స్వరూపంగా, ఉత్తమ చరిత్రలో మహాసరస్వతీ స్వరూపాలుగా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉండి త్రిశక్తి స్వరూపిణి అయి చండీపరాదేవిగా మనల్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఈ 13 అధ్యాయాల్లోనూ కూడా మధుకైటభులు, మహిషాసురుడు, ధూమ్రాక్షుడు, చండముండులు, రక్తబీజుడు, శుంభ నిశుంభాదులు అనే రాక్షసాదుల యొక్క సంహారం సాగిస్తూ ఒక్కో అధ్యాయంలో ఒక్కో రాక్షస సంహారముచే ఒక్కో విధమైన అవతార నామంతో అమ్మవారు కీర్తింపబడుతూ ఉంటారు. నేను ప్రతి అధ్యాయానికి ఏ అధ్యాయములో ఏ స్వరూపంగా అమ్మవారు ఉన్నారు, ఏ నామధేయంతో అమ్మవారిని స్మరించాలో మీకు తెలియపరుస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా చక్కగా నిద్రపోకుండా చెప్పేది శ్రద్ధగా వింటూ ప్రతి అధ్యాయంలో మీకు చెప్పే అమ్మవారి నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ యజ్ఞంలో సమర్పించేందుకు మీకు ద్రవ్యాన్ని ఇచ్చారు. ఆ ద్రవ్యాన్ని మీరు మీ చేతితో తగిలి ఉండండి, లేదా మీ చేతిలోకి పట్టుకోండి. అలా ఈ చరిత్ర వింటూ తత్సంబంధమైనటువంటి దేవతా మంత్రాన్ని నామాన్ని స్మరించుకుంటూ ఆ యజ్ఞ ద్రవ్యాన్ని మీరు స్పృశించి తగిలి ఉంటే అది అభిమంత్రయుక్తమైన ద్రవ్యమవుతుంది. అలా మంత్రోక్తమైన యజ్ఞద్రవ్యం యజ్ఞంలో సమర్పించగలిగినప్పుడు యజ్ఞ ఫలితాన్ని పొందుతాం. అంతేగాని చండీ హోమము అంటే 1500 కట్టేసి టిక్కెట్ కొనేసాం కాబట్టి మన పని అయిపోయింది. ఆ యాగశాలలోకి వెళ్ళి 4 కునుకుబాట్లు పెడితే అయ్యగారు 4 మంత్రాలు అవి చదువుకుని వెళ్ళిపోతాడు. ఆఖరిలో ప్రసాదం ఇస్తారు, దాన్ని తీసుకెళ్ళి మనం తినేసాం కాబట్టి ఈ చేసిన ఫలితం అంతా మనకు వచ్చేస్తుంది అనుకోకండి. ప్రసాదాలు అవి తినేస్తే ఫలితాలు ఏం రావు. మనం చేసే పూజా కార్యక్రమం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా మనం ఆచరిస్తామో ఇక్కడ అంత ఫలితమో మనకు వస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి వీస్తుంది అని ఎంత శ్రద్ధాభక్తులతో చేయగలిగితే మనకు అంత ఫలితమూ వస్తుంది. అందులో శ్రీశైల క్షేత్రములో ఏ దైవ సంబంధంగా ఏ కార్యక్రమాన్ని ఒక్కసారి చేసినా కూడా అది శతావృతాధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందట మనకి. అంటే ఇంటి దగ్గర ఇదే హోమం 100 సార్లు చేస్తే ఎంత ఫలమో, అలాంటివి 100 చేయగలిగినప్పుడు ఎంత ఫలమో, ఈ క్షేత్రంలో కేవలం ఒక్కసారి చేయడం ద్వారా అంత ఫలితము మనకు వస్తుంది. అంటే 100 × 100 10,000 చండీ హోమాలు ఒకేసారి చేసుకున్న ఫలితం ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి చేయగలగడం ద్వారా మనం పొందగలుగుతాం. అందుకే శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రము అంటారు. సిద్ధి పొందే క్షేత్రం ఇది. సాక్షాత్తు జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుడు ఇరువురూ కలిసి ఒకే ప్రాకారంలో శివశక్తి స్వరూపములుగా శక్తిపీఠముగా జ్యోతిర్లింగముగా వెలసి విరాజిల్లిన ఏకైక పుణ్యక్షేత్రం. యావత్ భూమండలంకి శ్రీశైలం ఒక్కటే ఉంది. అందుకే దీన్ని భూమికి నాభిస్థానము అంటారు, శివశక్తి కేంద్రముగా చెబుతారు. మనం సంకల్పం చేసేటప్పుడు కూడా అందుకే శ్రీశైలాన్ని తలుచుకుంటాం.
ఈ భూమి మీద మనం ఏ దేశంలో ఉన్నా, ఏ దిక్కులో ఉన్నా, ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉండి ఏ కార్యక్రమాన్ని ఆచరించాల్సి వచ్చినా సరే మరి ఏ పుణ్యక్షేత్రం పేరు చెప్పం. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య దక్షిణ ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే, ఇలా ఈ క్షేత్రాన్ని ప్రధానం చేసుకుని ఈ క్షేత్రానికి ఫలానా దిక్కుగా ఉన్నాం, ఫలానా కార్యక్రమాన్ని చేస్తున్నాము అని మన సంకల్పం చేస్తాం. అలా తలుచుకోగలిగిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఈ క్షణం మనం గడుపుతున్నాము అంటే అది మనం చేసిన పూర్వజన్మ సుకృతం. కనుక విలువైన సమయాన్నంతటిని వృధా చేసుకోకుండా, నిద్రపోకుండా, ఇతరత్ర విషయాల గురించి ఆలోచన చేస్తూ, శరీరాన్ని మాత్రమే ఇక్కడ వదిలేసి మనస్సును ఎక్కడెక్కడికో పంపించకుండా, మనస్సుని అమ్మవారి యందు లగ్నం చేసి అమ్మవారి చరిత్ర వింటూ, అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి. అమ్మవారి అనుగ్రహం మన యందు సంపూర్ణంగా ఉంటుంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక చరిత్ర ప్రారంభం చేసుకుందాం. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా అమ్మవారు మహాకాళీ స్వరూపంతో అధిష్టాన దేవతగా ఉంటారు. కాళికానుగ్రహము చేత ధైర్య సాహసములు, సకల కార్యములు ఎందు దిగ్విజయం, సర్వశత్రు జయాన్ని మనం పొందగలుగుతాం. అందరూ చెప్పండి, మహాకాళీ అయి నమః. అలా స్మరణ చేస్తూ ఉండండి. మీకు ఇచ్చిన ద్రవ్యం మీ చేతితో తగిలి ఉండండి. అలా ప్రతి అధ్యాయంలోనూ ఒక్కో అధ్యాయంలో ఒక్కో అవతారనామంగా అమ్మవారు ఉంటారు. నేను మీకు ఆ అధ్యాయం ప్రారంభమవుతుండగానే ఏ నామం చేత అమ్మవారిని స్మరించాలో చెబుతూ ఉంటాను. అది స్మరించుకుంటూ మీకు ఇచ్చిన ద్రవ్యం చేతితో తగిలి ఉండడం కానీ, చేతిలోకి పట్టుకుని ఉండడం కానీ చేయండి. హాత్సే పకడో. ఓం క్లీం ఓం శ్రీ అధ గణపతి జయతి అస్య శ్రీ సత్పసిద్ధి ప్రథమ మధ్యమోత్తమ జరత్రస్య బ్రహ్మా విష్ణు రుద్రార్జయః గాయత్రి అష్టకరష్టోచనాజ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతారక్షణంతకదుర్గా భ్రామరీయ భజనదశాక ప్రభీమశక్తి ఆగ్రవాగ్య సూర్యసత్వనుగ్రహ సమవేదధ్యానాని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండికా పరమేశ్వరీ ప్రీత్యర్థే సప్తశతే హవనే వినియోగ ఖడ్గినై శూలినై ఘోరా గదినై శిఖరణై చదా శంకినై యాపని భాణ శండీవృగా యథా అంగుష్టాభ్యా నమః శూలేన వాహినో దేవీ పాహై ఖడ్గాని చాంబకే ఘంటాస్త్రేణ నపాహి చాపద్వృధన చ తర్జనేభ్య నమః ప్రత్యామరక్ష ప్రతిచ్ఛాంచ శండికే రక్తదక్షణే భ్రామణే నత్వశూలస్య అవతరస్యాంచితే స్పృణోచమభ్యా నమః సౌమ్యాన్ యాన్ రూపాన్ని త్రైలోక్య విధరించి దయానికి అత్యంత ఘోరాన్ని తైరక్షమా కర్కశూలకదా దీనానికి హస్త్రాన్ని తెంపిక కర్పల్ల ప్రసంగిని తైరక్ష్మాన్ అక్షరధాకరిష్టకాభ్యాన మహా సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభేస్త్రాణ దేవ దుర్గే దేవుని వచ్చే కరతర కర్మష్టాభ్యాన మహా కడిగిన శూలిని ఘోరా గదినై శక్రణి చదా శంకని జపని భారత చండి మృగా ఇదా హృదయాయుర మహాసురేణ పాహినో దేవి పాహి కడిగాని జాంబకే ఘంటాసురేణ నపాహి చాపద్వధాన సరసే స్వహమ్రాత్య మృక్ష ప్రతిచ్ఛా చందికి రక్తక్షణే భ్రామణే నత్వ సులస్య ఉత్తరస్యాంచి దేత్రతఖా యవసర సౌమ్యాని అనురూపణ త్రైలోక్య విధరించి దయానికి అత్యంత ఘోరాన్ని తైరక్ష భంగపతాయుహం ఖడ్గశూలకదా దీనియాని శాస్త్రాన్ని తెంపికే కరబల్ల ప్రసంగిని తైరక్ష నక్షరధా నేత్రత్రయాశ్వరసర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమృతేభ్యేవ దుర్గే దేవమోచదస్త్రాజ భట్ భోద్భవస్వరోమతిబంధ ధ్యానం విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాళకేట బలసద్ధస్థాభిరాశయితాం హస్తైశ్చక్రగదా శిఖేట విశిఖాం చాపంగునంతర్జనీం బిభ్రాణా మండలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఓం నమశ్చండికాయై లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి స్వాహ, హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి స్వాహ, ఎం వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి స్వాహ, బ్రహ్మణతత్వాత్మన దీపం పరికల్పయామి స్వాహ, వం అమృతతత్వాత్మనే అమృతోపహారాన్ పరికల్పయామి స్వాహ, సం సర్వతత్వాత్మకాయై చండికా పరమేశ్వర్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి స్వాహ, మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమచరిత్ర హవనే వినియోగః. ధ్యానం ఖడ్గం చక్రగదే సుజాపరిఘాన్ చూలం భుజుండీం చరహ శంఖం సంధదతి కరైస్త్రణయనాం సర్వాంగభూషాభృతాం నీలాస్మద్యుతిమాస్య పాదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. ఓం నమశ్చండికాయై ఓం ఐం మార్కండయవాచ స్వాహ, సావర్ణ సూర్యతనయో యమనఃఖజ్జితేష్ట మహానశామయ తదుత్పత్తిం విస్తరాల్ గజతమ మహామాయన భావే రేధామన్వంతరాది మహా సభవ మహాభాగ సావర్ణ తనయోర్వే స్వారోచితేంద్ర పూర్వం చైత్రపమత్తమ మహాసరధోనామ రాజావస్తమస్తైక్తి మండల తస్య బాళయత సమ్య ప్రజాపుత్ర వివర్జన భవ శత్ర భవ కోలా విధ్వంసి స్వహ తస్య రవద్ యుద్ధ మతి ప్రభ కోలా ధ్వంజి వర్జన చతస్వరమాయ తోనిచి దేశాతి భవత ఆక్రాంత సమాభాగాస్త చిత ప్రవారిహ మతి వర్వద దుర్బల శిద్రాత్మభే కోశోబల జాబర్హతంత్రాపి స్వరచిత తతో మృగ్యా వజన హృద స్వామి శ్రీ భూపతి హే కాకి హే మరుహ్య జగామ ఘనం చిత్రాస్త్రం అద్రాక్షేత వర్గస్య మతి ప్రహ్యాంత స్వత కిరణ మృషోభయో దంత సోకత చకాలం జమున తేన సత్ప్రధాయత చేతచ్చవస్త్రం తస్మిన్ మురువరాశ్రమే సోచత్తయ తదాతత్ర మమ కృక్షేత్ర మత్వర్వే పారదం పురమమయా హేరం పురమ చిత మధ్వర్తే స్థే రసద్భర్చిత మత పాల్కితేన వా నజానై సప్రదానమే సౌరహస్తామత మమర్వసిన్యాకాన్ భోగానుపర్ప్యతే మమకు దానత్యం ప్రసాచతాన్ భోజనై హనుమృత్యం ధ్రువం త్యజ కురవన్ జంజమహే ప్రదామ సమగ్వ శైరస్తే కురవద్భ శతమయం సంచితస్తోచలక్ష్యా నాక్షయం కోశోగమ శ్యతే తచ్ఛాన్యచితంగిందయా మాసభారదివా తత్ర విప్రాతమ భైసే వైశ్యం ఏకందతర్గః సప్రష్టస్తనకత్వం భో హేతుచ్ఛాగమనేత్రకః సతోక్యపకస్మాత్మ దుర్మనా విరక్త దైత్యాకర్ణ వచస్తస్య భూపతే ప్రణయోచితం ప్రత్యువాచనం వస్య ప్రశయామృతాన వైశ్యో వచ సమాధరణామ వైశ్యోహోత్పన్న ధననాగర పుత్ర ధారై నిరస్తస్య ధన లోభాద జాతిభిః విహీనస్య ధనైర్ధారై పుత్రైర్ధారాయ వేదనం మనమభ్యాగ దో దుఃఖేన నిరతశాప్త వందవే సోహండవేద్ముత్రణం కుశలా కుశలాత్మకాం ప్రవృతం స్వజనాన చారాణం చాత్ర సంచత కిన్న దేశాం గృహే క్షమం క్షేమం కిన్న సాంప్రదం గదంతే కిన్న సద్వర్త దుర్వృత కిన్న మచత రాజోవాచ ఎన్నరు స్తంభం అలధపుత్ర ధారాధిపత్రశకం మధుస్నేహం భరతమానసం
వైశ్యోవాచ ఏమేతచిదాపరా భవానస్మద్ గదం వచ కింకరమణ భద్రాతి మమ నిశ్చుడతామన ఈ సంజయపదరస్నేహం ధనరుద్ధైరకృత పదిస్వజనార్ధంజహార్జితేష్మన కిమేతన్నాభజానాభజానాభావతే ప్రేమపరవణంజితం వికణేష్పిబంధో తేషాకృత మేనధ్వజోర్మణ సంచాయతే కరోమి కిన్ దేశ్వప్రతినిశ్చనం మార్కండయువాచతస్తోసహిత విప్రతంబుడ సముపచిత సమాధినామ వైశ్యో శోచిత భారతవజత్తమః కృత్వాచిత యథాన్యమిదారహం తేన సంవిధం ఉపవిష్ట కదా కాచిత కృత వైశ్యవార్ధవ రాజవచ భగవన్ కాహిసాదివి మహామాయతీయాన్ భవాన భ్రవీత కథమత్మన సాకర్మ శాస్త్రికన్వయా యత్ప్రభావాచితాదివి యత్స్వరూపా ఇతద్వాతస్త్రమ ధృతమిచ్చామ తత్వా బ్రహ్మవత రుచిర్వాచ నిత్యవచ జగన్మూర్తి స్థయ సర్వమిదం తదోచదాపస్మత్పద్రభదా సురేత మమ దేవానాం కార్యసిద్ధ్యర్థ ఆవిర్భవత సాయుధా ఉత్పన్నేత చిదాలోక్యసా నిత్యాపియపదీతే యోగద్రా జిదాపష్ట జగత్యా కారణమేకృతయాస్తేర్య సేచ మభజత కల్పాంతే భగవాన్ ప్రభో చదాత్మా వసరో ఘోరో విఖ్యాత మదగైట భవు విష్ణుకర్ణ బలద్వోతు హంతం బ్రహ్మానమజిత సనామగమల విష్ణోచితో బ్రహ్మ ప్రజాపతే దృష్ట్వా తమసరౌ చౌగ్రౌ ప్రసుప్తం జనార్దనం తుష్టావయోగద్రాం తామేకాగ్ర హృదశ విబోధనార్థాయ హరే హరి నేత్ర కృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీ నిద్రాం భగవతీ విష్ణోరద్రాం తేజ ప్రభో బ్రహ్మోవాచాత్వం స్వాహాత్వం స్వధాత్వం హి వషత్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా చతానుచ్ఛాయానుచ్ఛార్యాం విశేషిత త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా త్వయ్యై తద్ధారయతే విశ్వం త్వయేత సృజిత జగదు త్వయే తత్పాల్యతే దేవి త్వమత్స్యంతే సర్వదా దృష్టో సృష్టి రూపాత్వం స్థితి రూపాత్ పాలనే సదా సంహరిత రూపాంతే జగదోశ జగన్మే మహావిద్య మహామయా మహామేధా మహాకృతి మహామోహాధిపతి మహాదేవి మహాసురి ప్రకృతి స్పంచ సర్వస్య గుణత్రయ భావని కాలరాత్రి మహారాత్రిర్మోహరాత్రి చిదారణ సంశ్రీ త్వమే స్త్రీ స్వం హరి స్వం బుద్ధర్ బోధరాఖ్యాన రజ్జా పుష్టచిదా తం జాంతి చాంద్రవజ ఖడ్గనే శూలినే ఘోర గదినే చక్రణీ చిధా శంఖినీ చాపనీ భానాపచంది మృగాయుధా సౌమ్య అసౌమ్య తనాశేష సౌమ్యభ్యస్పతి సుందరీ పరాపరాణం ప్రమా త్వమేవ పరమేశ్వరీ చకించిత్ క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సాత్వంకం విస్తు విషయమయా యయా త్వయా జగత్స్రష్టా జగత్పాతీతయో జగదు సోపరిద్రావసాన జగస్తాం సోతమహేశ్వర విష్ణు శరీరగ్రహణ మహామీచానే వజాకారతస్త ఇదోదస్వంగస్తో శక్తిమాన్ భవే సాత్మమిత్వం ప్రభావైశ్వరతారి దేవ సంస్థత మోహయతో ధురాదర్శో అసరో మదగైరపో ప్రభోదం జగస్వామినీతామచ్చుతో లోకబాధస్క్రీతమస్య హంతమేత మహాతుల రుచిర్వాచ ఏవం తాదేవీతమసీతత్ర వ్యదసా విష్ణు పర్వతనార్థాయ నిహంతమతగేడు భో నేత్రాచనాచగా బాహుహృదయం భజితోర్ధాన క్రమ దర్శనతస్థో బ్రహ్మణో వ్యక్తయన మహా ముక్తస్థ జగన్నాథయా ముక్తో జయార్దన ఏకాన్ విహజైన తత సర్వజేడు మధుగేడు భూతరాత్మన పరవరియ పరాక్రమో క్రోధ రక్తే క్షణావృత్తం బ్రహ్మాణ జనదోత్యమ సమత్థాయుధస్థాభ్యాయుధే భగవాన్ హరే పంచవర సహస్రాన్ని బాహు ప్రహరణో విభూతావ ప్రమతౌ మహామాయ విమోహిత ఉక్తమంత పురస్మత వ్రీతామతిగేశ్వంత్రి భగవాన్ వచ భవేతా మధ్యమే తుష్టో మమ వధ్య ఉభాపవైగమన్యాన పరేణత్ర ఏతా వృద్ధవృత మమ రుచిరువాచ వంచితాభ్యాం రచిత సర్వమాపోమయం జగదు విలోక్యతాభ్యాం గజితో భగవాన్ కమలక్షణ ఆవాంజహనియత్రి సలిలబలిప్రద రుచిరువాచ చదేత్యుక్వా భగవత శంఖచక్రగదాపృతాకృతా చక్రణ విచ్ఛిన్న జగన శిరసేత్మయోహయపమేషమత్పన్నాం బ్రహ్మణా సంస్థదా స్వయం ప్రభావమస్య దేవ్యాస్తు భూయశ్రుణువదామి తే ఐం ఓం స్వాహా. నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజ్యై సచతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణత అస్మతాం సాంగాయే సపురవారాజ్యే సవాహనాయే సాయుధాయే సశక్తికాయై వాగ్భవ బీజాధిష్ ష్ఠాత్రియై మహాకాళ్యై కపిత్థబల మహాహుతిం సమర్పయామి. నమస్వాహా. జాయి మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయములో ఇక్కడ నుంచి మధ్యమ చరిత్ర ప్రారంభం. మహాలక్ష్మీస్వరూపిణిగా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటారు. అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహము చేత అష్టైశ్వరి ఆయురారోగ్య సమృద్ధి కలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకోండి. చెప్పండి, మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీపిరితీర్థే మధ్యమచరిత్రహవనే వినియోగ ధ్యానం అక్షస్రక్పరసంగదేశకులిచం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసించ చరమజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశసుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే శైరభమర్థినీం మహ మహాలక్ష్మీం సరోజస్థితాం. ఓం నమశ్చండికాయై. ఓం హ్రీం రుచిరువాచ స్వాహా. దేవాధర్మభూత్ యుద్ధం పూర్ణం అబ్ధశితం బ్రహ్మేచేశ్వరాణపతి వే దేవానా జపురంధర దత్తరాసరైర్ మహావీరే దేవ సంయం పరాజితం జిత్వ సకలా దేవ నింద్రోభూన్ మహిషాసరాచిత ప్రాచిత దేవా పద్మజ్యోనం ప్రజాపతం పురస్కృత సత్రయత్రయ శగ్రజిత వృంతయ తద్వ మహిషాసుర సేచితం క్రియామాచర దేవాభిర్భవశ్రం సూర్యేంద్రాగ్న నిలయందూనాయమస్య వరుణశిష అన్యేషాం చాధికారాస స్వయమే బాధ్యతిష్టతే స్వర్గా నిరాకృత సర్వే తేన దేవగనా భువి విసంచితామృత్యేన మహేచేంద్రాత్మన ఏతద్వ ఖచితం సర్వం మమరారి విసంజరణం ప్రపన్నా స్మవధాస్తాస్య విసంచితామిత్యన సమదేవానామచామసరత శోధనహాచకారకోప సంభస్య భృకటి గుడలాడు తదోదు గప పూర్ణశక్రామధనాచక్రమహస్తజ బ్రహ్మణ శంకరస్కిదేవానా చక్రాదిగనా శరీరథ నిర్గతం సుమహత్యచితమగచ్చత అదే తేజకూటం జ్వలంతమే వరతం దళహస్తే సురాశత్రుయాప్తగందలం అతరం దత్తరేజ సర్వదేవ శ్రీరజంకస్తూర్ణ వ్యాప్తలోకదృశ్చాంభవందే జాతేన జామ్యాన్ చభవన్ కేచ బాహవ విష్ణుదేజిత సౌమ్యేన స్థనయోగ మధ్యమైంద్రేణ చాభూత వారిణ్యం ఘోరంబస్తే స్వామ బ్రహ్మణస్తే సా పాదౌచతం కుల్యోర్కదేశం కుల్యకోపే రచనాచ తస్యాదంతా సంభూత ప్రజాపతి నయన త్రచితం జగ
నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం సాంగాయై శబరవారాయై సవాహనాయై సాయుధాయై సదక్తికాయై లక్ష్మీబీజాధిష్ఠాత్రియై మహాలక్ష్మీదేవ్యై నారికేలఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జై మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో అమ్మవారు మహిషాసురుడు యొక్క సంహారం చేశారు. అందరూ చెప్పండి, మహిషాసురమర్ధిన్యై నమః. ఓం హరిం ఋషిర్వాచ స్వాహ. నిహన్యమాన తత్సైన్యమవలోక్య మహాసర సేనాని శక్ర కోప యజో యధుభామి కచదేవీ సర్వర్చన పవరచంద్రాయ వర్షంతో తస్వచ్చో దేవి నిజలేవర్గాన్ దుర్గాన బాణ ఎంతారం జీవాచన ధ్వజ సద్వ ధ్వజం చాతి సముత్రం వ్యాధవ గాత్రన వనమాసక సచ్చన ధర్మ మృతో హతాస్వ హతసారథి అంభ్యతాపచనా దేవీ ఖడ్గధర్మద్రోత్ర సింహమహత్య ఖడ్గేన తీక్షణధారేణ మూర్ధని ఆజగా ఉపయోగపే దేవి మపతి వేగమ తస్యా ఖడ్గ వజం ప్రాప్య బభాల పంద్రకాయ మహాసర జాజ్వల్యమాన తేజో బిరబి బింబం దృష్టాచలపతోలం దేవి చోలమోచోలం సదాతి ఖరాగాకులాక్షరం దేవ్యు వాచ గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయ హతయిత్రే వా గర్జస్యంత్యాచ దేవతా స్వాహ ఋషిర్వాచ స్వాహ ఏవ ముక్త సముత్పాత్య సారూఢాతం మహాతరం పాదేనాక్రమ్య కంఠే చ శూలై నైవదారయదు తత స్వపదాక్రాంత స్థయా నిజముఖాచరార్ధ నిష్కాంత ఏవాసి దేవ్యా వీర్యణ సమృద్ధార్థ నిష్కాంత ఏవాసో విద్యమానో మహాత్రాదయ మహాత్రా దేవ్య సరచిత్వాన భజతో హా హా కృతం సర్వం దైత్య సైన్య ననాశయితో ప్రహర్చంజ పరంజగ్మ సకల దేవతాగణ తుష్టువస్థాసు రాదేవి సహ దివ్యై మహర్షిభి జగర గంధర్వపతయ నృతశ్చాప్సరోగణ స్వాహ. నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సచతం నమః. నమః ప్రకృత్యై భద్రాయ నియత ప్రణత అస్మదాం సాంగాయై సవర్వారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై అష్టావింశతి వర్ణాత్మికాయై మహాలక్ష్మీదేవ్యై
మధుపుష్పమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో మహిషాసురుడి సంహారము చేత సంతోషించిన దేవతాదులందరూ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కరించి అమ్మవారిని కామశక్తి లక్ష్మీ స్వరూపంగా ఆరాధించడం జరిగిందిట. అంటే కామము అంటే కోరిక, కోరిన కోరికను తీర్చే శక్తిలక్ష్మీ స్వరూపంగా దేవతలందరూ ఆరాధిస్తారు అమ్మవారిని. అమ్మ మహిషాసురుడి యొక్క సంహారము చేత సంతోషం, అలాగే శుంభ నిశుంభధూమ్ర రాక్ష చండముండాసుర రక్తబీజాదులనే రాక్షసాదుల సంహారము కూడా సాగించి ఈ లోకంలో రాక్షస బాధ లేని విధంగా అనుగ్రహించమని అమ్మవారిని కామశక్తి లక్ష్మిగా ఆరాధించారు దేవతలందరూ. కనుక మీ మనస్సులో కూడా ఏ కోరిక, ఏ సంకల్పం ఉందో అమ్మవారి కథ విన్నవించుకుని అది నెరవేర్చుకుని సాధించగలిగేటువంటి శక్తియుక్తులను అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థించండి. చెప్పండి, శక్తి లక్ష్మియై నమః. ఓం హరిం ఋషిర్వాచ స్వాహ. ఆ శక్రాదయసురగణాన్ని హృదయ విరయ తస్మంద్రాత్మ సదార ఫలే దేవ్యా తా దృష్టవ ప్రధరమరిశ్రాధనాత్మ భాగ్యప్రహ చ బలగోత్మ చారుదేహ దేవ్యా జయా తతపదం జగదాత్మశక్యాన్ని సేజ దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికాకర దేవ మహర్చ బుద్ధ్యాం భక్త్యాన్నతాస్మబ్దా సుభానజాన యస్యా ప్రభామవతలం భగవాన్ అనంతో బ్రహ్మహరచన భక్తమలం బలం చా చండికాకర జగత్పరిపాలనా జ్ఞానాసాచ్యుతాత్ భవేసి మతిం కృత యాశ్రై స్వయం సుకృతన భవనేశ్వరత్మే పరమాత్మనాం కృతదయం హృదయ బుద్ధి శ్రద్ధాసతాం కృజన ప్రభవశీల జాదాంత్వాన్నతాస్మ పరిపాలయ దేవేశ్వం కిం వర్ణయామత వరోపమ చింజయమేతికం జాతివీర్యమతర క్షయకారి భూరి కిం జాహమేషు చరితానతపాద్భుతాని సర్వే చేవసురదేవగణాతకేజు హేతు సమస్తైకదాంత్రిణాపదశరజ్ఞాయితే హరిహరాదమర్ప్య భావా సర్వాశయ కిలవదం జగదం సభూతం వ్యాకృతా ప్రసమవద్యాస్య సమస్త సురత సముదీరణేన తృప్తిం ప్రయాత సకలే సమకేచి దేవి స్వాహాత్వై పితృగణస్య తృప్తిహే తృచ్ఛాన్ యసే తమతే వదనే చదాచి నమక్తిహే తృషించి మహాప్రదాత్మంభ్యస్ యసే సునీతేంద్రియ సత్వారై మోక్షాదివి రమణ భరచ నమచదోసే విద్యాచల భవతి పరమాహదేవి శబ్దాత్మికా శుభమిలగ్రిశానదాన ముద్గీతరం యపదపాద ప్రసాంసానాం దేవిత్రీ భగవతి భవభావనాయ వార్తాచ సర్వ జగదాం పరమార్థహంత్రే మేధాశ్రే విజితాకర శాస్త్రసార దుర్గాచ దుర్గభవ సాగర నూర శ్రీకైటభారి హృదయకుదాదివాస గౌరీత్వమే విచితమూల కృత ప్రతిష్ట ఈషత్సహాత్మం పరిపూర్ణ చంద్ర బింబారికార కణకోత్తమ కాంతికాంతమత్యద్భుతం ప్రహృతమత్తర చాచాపే వక్త్రం విలోక్య సదృశ్యాం మహిజాత్రేణ దృష్ట్వా చిదేవబుధం మృగడీకరాల ముద్యర్జాం కచ్చదృశ్యత్సవేన సద్యః ప్రాణాన్ మహిజత్రదేవ చిత్రం కైర్తివ్యతే హికుపదాంతక దర్శనాన దేవి ప్రసీద పరమా భవతే భవా సద్యోపనాశేష కోపవతే కులాన విజ్ఞాతమేత యదనస్తమేత నీతం బలం సువిపులం మహిషాసురస్యా తే సమ్మతాం జనపదే జనాన తేషాం తేషాం యసాం చ నచసేతత బంధువర్గః ధన్యాస్తయేవ నృపదాచిత భర్తృదారా ఈశాచిత భవితా భవతే ప్రసన్న ధర్మ్యాన్ దేవసకలాచదేవకర్మణ త్యాచిత ప్రచితరం సుకృతి కరోతి స్వర్గం ప్రయాతి చిత్తతో భవతి ప్రసాద లోకత్రయేప ప్రదాన దేవతేన దుర్గే స్మృతా హరసి భీతి మచేత జంతోః స్వస్థ్యై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ విహారిణి కాత్మతన్యా సర్వోపకారకరణాయ దయార్ధయత్తాయ వరహరే జగదుభయ సుగంధ దైతే కురవంత నామ నరకాశరాయ పాపం సంగ్రామ మృత్యుమధిగమ్య దమం ప్రయాంతు మధ దుషవికరణ ప్రకురాత పద్మ సర్వాసురాంధర చేత్ ప్రహణోచదస్త్రం లోకాన్ ప్రయాంతు రేపపోపహ శస్త్రభూత యత్థం మతరతే స్మృతి దిశాద్వి ఖడ్గ ప్రకార వికర విస్ఫృణ చతోగ్రై శూనాగరికాంత భవేన చతుర్శోచరాణ మిన్నాగత ఖండయోగ్యానందం తపలోకేతాంతితేజతః దుర్వృత్త వృత్త శమనం తవ దేవ శీలం ప్రపంచతేజ విజింజ తుల్యమన్య వీర్యంచ హంతృహతిత పరాక్రమాన వైరస్వయా ప్రకటతయా దయాతయథం కేనోపమా భోజ దేశ పరాక్రమస్య రూపంచ శత్రు భయకారీతహార్గోత్ర జిత్తే కృపా సమర్థనిష్ఠరతా చ దృష్ట్వా తయ్యేవ దేవ వర్తే భువనత్రయ వేత్రైలోక్య మేజకం త్రిపురాసనేన తరాతం త్వయా సమర వర్ధన దేవ హత్వా నీతా దేవ నృపగణా భయమప్య వస్తమస్మా కమలమత శరార్ భవన్ నమస్తే సూర్యేన పాహి నో దేవి పాహి ఖడ్గ గణితాంబికే ఘంటాస్త్రేణ నపాహి చాపత్రణ చ వ్రాత్యామరక్ష ప్రతీచ్ఛాంచ సండికే రక్షరక్షణే బ్రాహ్మణేన అత్మశూలస్య అవతరస్యాంచ దైత్రి సౌమ్యాన్యాన్ని రూపాణి త్రైలోక్య విసరంచితే యాని జాత్యంత ఘోరాణి దైరక్త భంకటక శూలకత త్మికాయై కామశక్తి లక్ష్మ్యై భోగి బలమహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయము నుండి ఉత్తమ చరిత్ర ప్రారంభం. అమ్మవారు మహాసరస్వతీ స్వరూపంతో అధిష్టాన దేవతగా ఉండే చరిత్ర. సరస్వతి అనుగ్రహంతో మనకు మన పిల్లలకు చక్కనైన జ్ఞానం విద్యాబుద్ధులు కలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకోండి. చెప్పండి, మహాసరస్వతి అయి నమః. ఓం క్లీం నహా సరస్వతీ ప్రీత్యర్థే ఉత్తమ చరిత్ర హవనే వినియోగ ధ్యానం ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్ధదతీం ఘనాంత విలసీతాం సుతుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాంత్ర జగదామాధార భూతాం మహాపూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్థినీం. ఓం నమశ్చండికాయై క్లీం ఋషిరువాచ స్వాహ. పురా శంభ నిశుంభాభ్యాం అసురాభ్యాం సదీపతే త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృదామదమనాశ్రయాచితావేవ సూర్యతాచితకాంచితేందం భ్రష్టరాజా సాభ్యం సర్వే నిరాకృత మహాద్రభ్యం తాన్ దీవి సంస్పరంజా రాజితాంతయ అస్మాకం వరోధత్తో
యథా పద్మదాగడా భవతన్నాశీస్యాం దక్షిణా పరమావధహేతు కృపామదే దేవ హేమంతన్నాయకుమస్తత్రచతో దేవి విష్ణువాజాం ప్రదిష్టభూతే వచుహనమోదేవ్యై మహాదేవ్యై శివాజై శతతమ నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్పదాం సాంగాయై సపర్వారాజై సవాహరాజై సాయుధాయై సశక్తికాయై నమోదేవ్యై మహాదేవ్యై శివాజే సచతమ నమః నమః ప్రకృతియ భద్రాయ నీత ప్రణతాస్పమ రౌద్రాయ నమోర్త్యాజయ గౌర్యై ధాత్రియ నమో నమాజోత్సరాయ చంద్రూపింజే సుఖాయ సచతన నమః కళ్యాణ్య ప్రతాపృత్య సిద్ధ్యే కురు నమో నమః నైరుత్య భృభృతాలక్ష్మి సర్వాంగ్యతే నమో నమః దుర్గాయ దుర్గపారాజయ సారాజయ సర్వకార్య ఖ్యాత్యాజ దైవ కృష్ణాయ ధూమ్రాయ సచతన నమః సౌమ్యాత రౌద్రాయ నమో నమః నమో జగత్ప్రతిష్టాయ దేవీ కృత్య నమో నమః యాదేవి సర్వభూతేషు విష్ణుమాయ యతిశుద్ధిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతచేతనేత్యమధీతే నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంచిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంచిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంచిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు తృష్ణా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంచిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూంద్రియాన మధిష్టాత్రి భూతానాం చాగ్నేశ్య భూతేశ్వరస్య వ్యాప్త దేవి నమో నమః చతురూపిణి యాకృత్స్రమేతద్వియ ఆప్తస్థా జగతు నమస్తస్యై 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 నమో నమః చదాశ్రయ పూర్వమభీష్ట సంత్రయా తథా సురేంద్రేణ కాశ్యాంభ్యాగేజోజయోహ్నవ్యాధ్రుపదనసాంభ్రవిత్తాంశ్రాసబ్దభక్తివ్రతవృత్తిహాజిరివాజస్వాహ యవస్తవాదిక్తానదేవనతత్రవారతేశ్రాతమభ్యాగేజోజయోహ్నవ్యాధ్రుపదనసాంభ్రవిత్తాంశ్రాసబ్దభక్తివ్రతవృత్తిహాజిరివాజస్వాహ నమస్కారం చేసుకోండి. నమోదేవ్యై మహాదేవ్యై శివాజయ సచతమ నమః నమః ప్రకృతియ భద్రాయ నీత ప్రణతాస్పదాం సాంగాయ సపర్వారాయ సవాహనాయై సాయుధాయై సశక్తికాయై శ్రీ విష్ణుమాయావిత్రయో వింశతి శక్తి సహితాయై మహాసరస్వతీ దేవ్యై బీజాపూరఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జాయి మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో ధూమ్రలోచనుడు అనే రాక్షసుని సంహరిస్తారు అమ్మవారు. అందులో చెప్పండి, ధూమ్రాక్షి అయి నమః.
క్లీం ఋషిరువాచ స్వాహ ఇత్యాకర్ణ వసోదేవ్య సదోతమరసూర్ద సమాజితమాగమత ఇతర అజాభిస్త్ర తస్య దోదశ తద్వాక్యం ఆకర్ణ్య సురరక్త చక్రహపరహ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం హే ధూమ్రలోచనాసుప్పం స్వసైన్య ప్రమార్ద దామాయన బలాన్ నిష్పాంకేచాకర్షత్రాణత్యత్యవతిష్టదేవర సహంతవ్యమరాపేక్షో గంధర్వ ఏవ ఋషిరువాచ తేనాకృత్య ధూమ్రలోచన భరత సత్య సహస్రాణ మసరాణ సత్వాదవిరా సరస్వత జగదొచ్చ ప్రయాహీతి మూలం సంభన సంభీన చేత్ ప్రజాత్యహోతి మద్భర్తారభవచత కేచాకర్షణ ఫలాన్ దేవ్యువాచత దేవ్యాన్ని హెంతం ధూమ్రలోచనం బలం చక్షేతం కృష్ణ దేవీం కేసరినాచితహాచకోపదైత్యాధిపతి శుంభ ప్రస్ఫురితాదరః ఆజ్ఞాపయా మాసయతో చండముండో మహాసరో హే చండ హే ముండబలేర్భవి పరివారతో తత్ర గచ్చత గత్వా వా సా సమానితాన్ గోకేశేశ్వ కృషభద్ధావ ఇదవ సంశయోయిధి తదా శేషాయిదే సర్వత్ర విన్హంజితాం దస్యాం హతాయాం దుష్టాయాం సింహే చ మునిపాచిత శీఘ్రమాగం మిదాం మధ్వాం గృహీత్వా ధామధాంబికాం స్వాహ. నమస్కారం చేసుకోండి. నమోదేవ్యై మహాదేవ్యై శివాజే సచతం నమః నమః ప్రకృతి భద్రాయ నిహిత ప్రణతాస్పదం సాంగాయ శబ్రవారాయ సవాహనాయ సాయుధాయ చతక్తికాయ శతాక్ష్యై ధూమ్రాక్ష్యై నారికేల ఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జాయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో చండముండులు అనే రాక్షసులిద్దరిని అమ్మవారు సంహరిస్తారు. వీరి సంహారముతోనే అమ్మవారికి చండి చాముండా అనే నామధేయాలు సార్థకమయ్యాయి. వీరి సంహారంతో దేవతలందరూ అమ్మవారికి జయజయధ్వానాలు పలుకుతూ చాముండే తీతదాలోకే ఖ్యాతాదేవి భవిష్యసి అంటూ అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మ, ఈ చండముండాసురులనే రాక్షసాదుల సంహారముతో ఇక నుంచి చండి చాముండా అనే నామధేయాలతో పిలువబడుతూ భక్తాదులను అనుగ్రహిస్తావు అని మనకి అధ్యాయంలో చెప్పండి. అందరూ చండి చాముండాయ నమః. ఓం క్లీం ఋషిరువాచ స్వాహ ఆజ్ఞప్తా సతతో దైత్య ఛండ ముండ పురోగమా చతరంగ బలో వేదైరభిధాతమేషద్ధాతమేంద్ర సురంగి మహాధికాచనే తే దృష్ట్వాత సమాధ్యాతమధ్యమ చక్రచితా కృష్ణ జాపాచర తత్సహాన్య తత్సమేమగా గోపేణజా సముద్రం మసీవర్ణ భుజిత భురుకటి కుడులా తశాలరాడ ప్రకాచత కాళీకరాడ ధరా విష్కాంత విచిత్ర కట్వాంక ధర నరమాలా విభూషణ ద్యుతిహర్మ ప్రీధాన శుష్క మాంసాద భైరవాత విస్తారభద్రా జహ్వాల భీషణ మగ్నారక్తనగిన నాదాపృదం కథా వేఘేన చిత ఘాతయంతి మహాసన సంజ్ఞ తత్ర సుడారిన మా భక్తి మా చగ్రహ కుచగ్రహ యుధఖండ సమన్విత సమాతయ కహస్తైన ముఖ్య చేసుకోండి. నమోదేవ్యై మహాదేవ్యై శివాజే సచతం నమః నమః ప్రకృతి భద్రాయ నిహిత ప్రణత అస్పదాం సాంగాయే శబ్రవారాయే సవాహనాయే సాయుధాయే సశక్తికాయై కర్పూర బీజాధిష్ఠాత్రియై కాళీ చాముండాయై కూష్మాండ ఫలఖండ మహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జాయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయములో రక్తబీజుడు అనే రాక్షసుని సంహరిస్తారు అమ్మవారు. అమ్మవారికి రక్తాక్షి అనే నామధేయం ఈ అధ్యాయంలో. అందరూ చెప్పండి, రక్తాక్షి అయి నమః. క్లీం ఋషిర్వాచ స్వాహ చండేచన హితయదేత్యే ముండేచముని పాచితే బహులేజ సైన్యే సోక్షైతే సురసరాప్రాధేన చేత శుంభప్రతాపమాన యోగం సర్వసంజ్ఞాన దైత్యానమా చేతహార్య సర్వప్రదైత్య షడశీతరదాయిదాహ కంబునా చిత్రాసేతునుంజ్ఞాత స్వావలవృతః కోటి వీర్యాన పంచదశరాన కురానవచితం కురాన ధమ్మరాన నిర్గచ్ఛంతపమాజ్ఞ కాలక దౌరతమూర్యా కాలకయ్యాజపాత్రవిధా సజ్ఞానజ్ఞాతాజ్ఞయా త్వరతమమిత్యాజ్ఞాపే సర్వత శుంభవ ఇర్వదాత్రః నిర్జగమ మహాసంజ్ఞ సహత్రే బహమివృతః ఆజాత చండిగా దృష్ట్వా తత్సంజ్ఞ ధారణే గగనాంతరచిత సింహ మహానాథ అతీవృతవాన్ రూప ఘంటా సునధ సింహ ఘంటానాం
వవాహ రక్తం పురుషాచతో జాత సహస్రతః వైష్ణవ సభరే చైన్యా చక్రేణ అభజగాన్ హాగదయా తాడయామాస ఇంద్రియ తమద్రత్వం వైష్ణవీ చక్రభిన్నస్య రుధిరస్రావ సంభవై సహస్రతో జగద్వ్యాప్తం తత్ప్రమాణై మహాసురే సఖ్య జఘాన కుమారి మహారాహే చిదాసర మహేశ్వరి త్రిశూలేన రక్తభేజం మహాసరం సదాపగది ఆదిత్య సర్వాజే వాహన ప్రథుగు మాతృకోప సమావిష్టు రక్తభేజ మహాద్రహ తస్య హరస్యవద శక్తిశూలాదభిర్భవి పపాతయో వై రక్తోగే తేన చైతన తేచ్చాసరాసర సంభూతే అసురే సకలం జగద్ వ్యాప్తం అస్తతో దేవ భయమా జగా విశ్నా తురాంత ప్రచండిక అపరాహతుర వాచకాలీన్ చాముండే విస్తీర్ణం వదన ఛత్రపాత శంభూతా రక్తమిందు మహాసురా రక్తమిందు ప్రతిఛత్వం అగ్రే నానే విఘ్న భక్షయంతి చరణే తదుత్పన్నాన్ మహాసురాన్ ఏమేష క్షయిన్ దైత్య క్షీణ రక్తోగ వశితే భక్ష్యమాన త్వయాష్టోగ్ర నచో పత్యంత జాపర ఇత్యక్వా సచతోది సూర్య నాభజగార్త ముఖేన కలీజగృహే రక్తభే జస్య సోనతం ఎతస్తతద్ వక్త్రాణి చాముండా సంప్రతిచిత ముఖేన సంగ్రహయస్య రక్తపాతన మహాసురా తాంశగాదత చాముండా పపత శ్య సోనతం దేవి సూర్యుడ వజ్రేణ బాణైర శరీరష్టి విహేజగాన రక్తభేజందం చాముండా పేత సోనతం సపపాతం హే పృష్ఠ సత్ర సంగ మహాతః నీరక్తశ్చ మహీపాలో రక్తభేజ మహాత్రాశవస్తే హరచమదన అవాప తృషాన్ తేషాం మాతృకనౌజాతో ననరత శృంగతో ధత స్వాహా. నమస్కారం చేసుకోండి. నమోదేవ్యై మహాదేవ్యై శివాజై సచతమన మహానమ ప్రకృతి భద్రాయ నిగిత ప్రణతాస్పదాం సాంగాయే సుప్రభారాయే సవాహనాయే సాయుధాయే స్వశక్తికాయై అష్టమాతృకా సహితాయై రక్తాక్షీదేవ్యై ఇక్షుఖండ మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జాయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో నిశుంభాసురుడు అనే రాక్షసుని సంహరిస్తారు అమ్మవారు. అమ్మవారికి శివదూతిగా నామధేయం ఈ అధ్యాయంలో. అందులో చెప్పండి, శివదూత్యై నమః. ఓం క్లీం రాజోవాచ స్వాహ. విచిత్రపదమాఖ్యాతం భగవన్ భవతమ్మ దేవ్యాశ్చరితన మహాత్యం రక్తభేజవధాశ్రుతం భూయే చేత్యామిహోత్రం రక్తభేజర్వాచకర్మణ శుభస్యాతి గోపన ఋషిరువాచ చకార కోపమతరం రక్తభేజర్వాచక శుభాసురణి శుంభస్య హదే స్వన్యమాన సైన్య విలోక్యామర్థమవధానభేదావత సంభవత ముఖే ఆసు సురసేనయ తస్యాగ్రాపృష్ఠే పార్శ్వే సమాతర సందష్టోష్టపటాగృద్ధ హంతుం దేవీ మవాయుహాచక మహావీర్య శుంభో విశ్వవలవృధా నిహత జనకాం కోపా కృత్వా యుద్ధంతు మాతృ సంభసేర ప్రతిపతి యోగ్రం మేఘయో రవివరసదో చిత్తే దాస్తాం చరా
హస్తాభ్యాం చండికా చరోత్కరిచ్ఛిన్నే చర్మని ఖడ్గే శక్తిం క్షేపచోత్ర తామపచక్రే చక్రే నాభిముగాకృతా కోపాత్మాతో శంభోదశోలం జగ్రహదార్మ అజాంతముష్టిపాదన దీవితాపచోనితా విద్యాగ్రాదోపచక్షేపచండికాన్ ప్రతాపతిర సూర్యన భిన్నాభస్మమాగత తదపరచహస్తైత్యముహాచదేవిపానోగేరపాతయద్భూతరస్మన్పచదభూమిభేమవక్రమే భ్రాతరీతి సంక్రద్ధో ప్రేయో హంతమంబికాం సరథస్చదాచ్యుచ్చైర్గృహీత పరమాయి దేవుజయరష్టాపృత వ్యాప్యాశేషాం బభోన భాతమా యంత సమాలోక్య దేవీ శంఖమువాదయతు జాస్యధ్వంచాపదనశ్చకారాతివతం పురయా మాసకబుణచకంఠాసునేన చ సమస్త దైత్యసంజ్ఞాన తేజోవధవిధాయ చ సింహ మహానాదాత్యాచదే మహామదే పురయా మాసకగణంగాంత దైవతశోధయచకాళి సముత్పాత్య గగణం క్ష్వామతారీతకరాభ్యాంతాన్ని నాదేన ప్రాక్స్వనాస్తైతిరోహిత అట్టాట్టహాసం సమదుచకార తే శబ్దే అసరాస్తై శుంభ కాపమరయ దురాత్మం తిష్టతిష్టే దివ్యాజహారాంబికాయుత శుంభే నాగతయా శక్తిర్ముక్తాచారాతిభీచనాయ అంతిపహ్నుకొడాభాసాన సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాతనస్మనో ఘోరో జితవాణ దివ్యప్రతిశుభముక్తాంజరాన్ దేవి శుంభస్తృహితాంజరాన్ చిచ్చేదశ్వసరైరుగ్రే సతశోధసహస్రహ దుర్గా దుర్గార్తహారిణి చిచ్చేజదాన చక్రాన్ని స్వసరై సాయకాంచుతం భవ్యగన కదా మాదాయిషంతకమభిదవత వైహంతం దైక్య సేనాసమామృత తస్యామృత దేవాసు ఖడ్గం చిచ్చేదిచందకాన్ ధనుర్ముక్త దేవాణి చర్మచారక కరామన మహతాశ్రుతా దైత్య చిన్నధన్వామిసారథి జగ్రహముద్గరం ఘోరా అంబికాన్ చిచ్చేదాపచతస్తస్య ముద్గరం నిశిదశలో ప్రజాపత్తా ముష్టిముద్యం పదయామస హృదయ దైత్యముఖ దైవ్యస్తస్య అపజాదేవి తల్లినో రసిదానయితో తల ప్రహారాభిహతో నపపాతం హేతన సదత్య రాజసహజాపనిరవతోత్పత్తి దేవింగ క్రమాచాతన రధారయుధేతండిగా యుద్ధం కెచిదా దైత్యండిగా అధిపరత్పరం శకృత ప్రథమం సిద్ధమును విస్మయకారకం తో ను యుద్ధం చదరం కృత్వా దీనాంబికా జహత్వాయ భ్రామయా మాసక్షేపతరనీతిర శక్తిత్వధరణం ప్రాప్య ముష్టిముద్యం విధాపిదా చతుష్టాత్మా చండిగాణతర యస్యాదమాయంత తదో దేవి సర్వదైత్యదిన జగత్యాం పాతయామాస భిత్వాసురేన వక్షత సకలమపాతోర్యం దేవి సోల ఆగ్రవచనాసాయన సకలాంపృతి సంతిద్దీపాన్ సంప్రపతాం తద ప్రసన్నమగలం హతేరస్పందరాత్మ జగత్వామ దీపాపన నిరబలం జాభవన్న మహాత్మాతమేఖాస్వర్గ సమస్తే సమన్యూసరతో మర్కపాతం తర్వాతే హర్ష నిర్భరణ మార్తా బభూవర్ణ హస్మన్ గంధర్వా లలితం జగు అపాదయస్తైవాంగే నృతాప్సరోగణా వపు పుణ్యచరావాతాశుప్రబోద్భోద్యమాగ్రహ జాజ్వలశ్చగ్న యశ్శాంత శాంతాదిజ్ఞతస్వనా స్వాహ. నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే సచతమ నమః ప్రకృత్యై భద్రాయే నిగితా ప్రతాస్పదాం సాంగాయే సపర్వారాయ సవాహనాయే సాయుధాయే సదక్తికాయై వాగ్భవ బీజాధిష్ఠాత్రియై మహాకాళ్యై కూష్మాండ ఫలఖండ సహిత ఇక్షుఖండ మహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జాయ మాతా మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో రక్తబీజుడు అనే శుంభాసురుడు అనే రాక్షసుల యొక్క సంహారముతో రాక్షసాదుల సంహారమంతా ముగుస్తుంది. అమ్మవారు వీణ్ణి సంహరించిన తరువాత చంపిన ఈ రాక్షసాదుల శిరస్సులన్నీ మెడలో కపాలమాలలా ధరించి త్రిశూలపాశాలు చేతబూని భద్రకాళిగా మహోగ్రస్వరూపంతో సింహవాహిని అయి దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు. అందరూ కూడా ఈ అధ్యాయంలో చెప్పండి, సింహవాహిని అయి నమః. క్లీం రుచిర్వాచ స్వాహ. నిశుంభన చిరం దృష్టా భ్రాతరం ప్రాణ సమితం హన్యమానం బలజం భక్రధ పర్వత బలావలైపాదిష్టతో మాతృకే గర్భమావహన్యసం పరమాసత్య యుద్ధ చేయాతమణ దివ్యవాచ ఏకేవాహం జగత్రత్ర ద్వితీయాక మమాప్రాపశ్యతాం దుష్టమధ్య వసంతి మద్భవతి సమస్తాస్తతవ్య బ్రహ్మాండ ప్రముఖాలయం దస్యా దేవ్యాసన జగ్మురి ఏకే వచనముఖ దేవ్యువాచ అహం విభూత్యా బహుభిరహరూపై యథాస్త్రతస్తమదష్టమయ సర్వభవార చిరువాచ చద ప్రభవృతేధం దేవ్యా సంభస్కి సోభ్యవస్యతాం సర్వదేవానాం శరణంచితారణం సర్వరసే సతయ సస్త్రే సదాస్త్రై చైవదారుణై తయోర్యద్మయ భూయ సర్వలోక భయంకరం దివ్యాన్యస్త్రాణి శతసో ముచే నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిగితాః ప్రణతాస్పదాం సాంగాయై సపర్వారాయై సవాహనాయై సాయుధాయై సశక్తికాయై.
వాగ్భవ బీజాధిష్టాత్రియై సింహవాహిన్యై త్రిశూలపాచధారిణ్యై నాగవల్లీదళద్వైతాం సకుంకుమాక్షల పుష్పైరభ్యర్చితాం సహృతం ఇమాం బీజాపూరఫలమహాహుతిం సమర్పదాం మాతులంగబలవృత్యాంనాయ జంబీరఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జయమాత మహారాజ్ఞికీ జయ. ఈ అధ్యాయంలో ఇక్కడతో రాక్షస సంహారం ముగిసింది. అమ్మవారికి ఉన్న మహోగ్రస్వరూపం శాంతింపజేసి ప్రసన్నురాలని చేసుకోవడం కోసం దేవతలు ఋషులు మునులు ఇత్యాదులందరూ అమ్మవారిని నారాయణీ స్వరూపంగా ఆరాధించడం జరిగింది. దానితో అమ్మవారు శాంతించి సర్వనారాయణీ స్వరూపంగా ప్రసన్నురాలై దర్శనమిస్తారు. ఈ అధ్యాయంలో అందరూ చెప్పండి, సర్వనారాయణ్యై నమః. ఓం క్లీం ఋషిర్వాచ స్వాహ. దేవ్యా హతే తత్ర మహాసురంధ్రే సేంద్రాసురామహణి పురోగమాస్తాం కాత్యాయనై దుష్టవచ్చర భాతి వికాస వక్రాం వికాచరాసా దేవి ప్రపన్నార్థహరే ప్రసీద ప్రసీద మాతర జగదోగలస్య ప్రసీద విశ్వేశ్వరీ బాహ విశ్వం త్వమీశ్వరీ దేవచనాచరస్య ఆధారభూత జగత స్వమేక మహేశ్వరూపేణ యతస్సదా జగత్ సమలంగవీర్య త్వమీష్టమే శక్తిరణంత వీర్య విశ్వస్య వేయం పరమాత్మాయ సమ్మోహితం దేవ సమస్తమై తత్వమే ప్రసన్న భూముక్తి హేతో విద్యా సమస్తా స్థవ దేవ వేద శరీర సమస్తా సకలా జగత్సోత్వయ్యా పురుతమం వయతత గాతే సమయ పరాప్రోక్తి సర్వభూత యదా దేవి భుక్తి ముక్తి ప్రదాయనే సంచుతాచుత స్వర్గాపవర్గదే దేవి నారాయణ నమోస్తే కాష్టాకళా రూపేణ ప్రణామ ప్రదాయన విశ్వశక్తి నారాయణ నమోస్తుతే. చెప్పండి అందరూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. స్వాహ. ఆ సృష్టిస్థితి వినాశానా శక్తి భూతే సనాతనే గుణాశ్రయే గుణమయే నారాయణ నిమోచతే శరణాగతి దీనార్థ వృత్రానపరాజినే సర్వస్యార్థ హరే దేవి నారాయణ నిమోచతే హం శక్తి విమానస్తే బ్రహ్మాణి రూపధారిణే కౌశాంభః క్షరికే దేవి నారాయణ నిమోచతే త్రిశూల చంద్రాహదిరే మహావాహిని మహేశ్వర స్వరూపిణ నారాయణ నిమోచతే మయూర కుక్కుటవృదే మహాశక్తిధిరేణగే కుమార రూపస్థాన నారాయణ నిమోచతే శంఖ చక్రకదాచారంగ గృహీత పరమాయుదే ప్రసీద వైష్ణవి రూపే నారాయణ నిమోచతే గృహీతోగ్ర మహాచక్రే దౌష్ట్రోద్ధృతవసుందరే వరాహరూపణ శివే నారాయణ నిమోచతే నృసింహ రూపణ గ్రహంతం దత్యాంకృతోద్యమే త్రిలోకత్రాణ సహితే నారాయణ నమోచితే కిరీటిత మహాపత్రే సహస్రాన్ని ఈనోద్యుల వృత ప్రాణహరయచేంద్రీ నారాయణ నమోచితే శివదృతి స్వరూపిణ హచితైత్య మహాబలి ఘోర రూపే మహారావే నారాయణ నమోచితే ధర్మష్ట్రాకరాల వదనే శిరోమాల విభూషణే చాముండే ముండ మధనే నారాయణ నమోచితే లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రిర్ మహావిద్య నారాయణ నమోచితే మేధే సరస్వతి వరే భూతిభా ప్రభతామసి నిత్యత్వం ప్రసీదేశే నారాయణ నమోచితే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయం భయత్ర హనుదేవ దుర్గే దేవి నమోచితే రతవదన సమయ రోజుల త్రిభూజితం పాత్ర సర్వవిదేభ్య కాత్యాయనీ నమోచితే జ్వాలాకరాల మత్యుగ్ర అశేషాతర సోదరం త్రిశూలం పాత్రీతే భద్రకాళీ నమోచితే హేన చదచ్యతేజాసునేం పురి ఆ జగత్ సాఖండ పాత్రదేవి పాపేభ్యోరాచితాస్వరవాయుగర్భవతు శండికేత్వానదావ్యం రోగాన్న శేషానపహం దుష్టా దుష్టాదుగా మా సకలాన్ భీష్టాన్ మామాశ్రితానపండరానాన్ మామాశ్రితాహ్యా సరితాం ప్రియాంత ఏతత్ప్రదం యత్ కదనం ప్రయాతి ధర్మద్భిజాం దేవి మహాత్రాణం రూపే రణేకే భదాతి మూర్తిం కృత్వామి గతత్ ప్రకృత గాన్య విద్యాచుదాశ్రయవదేక దీపే స్వాధ్యేశ వాక్యచిత గాత్రంజా మమత్వకర్తేతి మహాంతకారి విభ్రామయే తిజతే విష్ణుం రక్షాం యత్ర గృహదార్చనాగా యత్ర ఆర్యోద శిబలాన్ యత్ర దావానరు యత్ర జలాగ్ఞమధ్య తత్ర చదాత్మం పరివాచి విశ్వం విశ్వేశ్వరత్వం ప్రభాత విశ్వం విశ్వాత్మకాధార ఇసేతి విశ్వం విశ్వేశ్వంద్యా భవతి భవంతి విశ్వాత్రయా ఏతో హక్తినమ్రాదేవి ప్రసీద పరిపాలయే నోరభీతి నిత్యం యదా స్వరద్రయం సద్యః పాపాన్ సర్వ జగదాం ప్రసమన్నయాసు ఉత్పాగ జనతా మహోపదర్గాం ప్రదానాం ప్రసీదత్వం దేవి విస్మర్దః నతరులకవా శ్రీమిఠి లోకానాం ప్రదాభవా వరదాహం సురగణాపరం సమృద్ధం ప్రయచ్చామకారకం దేవాచు సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏమేమ త్వజాకార్యమస్మద్వైర్వినాశనం స్వాహ దేవ్యు వాచ స్వహ వైవసరంతరే ప్రాప్త వంచితమయక శుంభన శుంభసేవాన్యుత్పత్య మహాదరు నంద గోపాగృహే జాత యశోదాగర్భసంభవాచస్వనాశయిష్యామి వింధ్యాచల నివాసిని పునరపితర ఉద్రేణ రూపేణ ప్రత వీతలే అవదీర్యాం హనిష్యాంత వైప్రచిత్తాంచుతాన్ వా భక్షయించాంత అనుగ్రహం వైప్రచిత్తాన్ మహాదరాన్ రక్తాదంతా భవిష్యత తారమేక సుమపాచమర్చ్యోకేమాన వస్తవంతో వాహనభూషిత వాచక్యమాన నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే సచతమ మహాన ప్రకృతి భద్రాయ నిహిత ప్రణత అస్పదాం సాంగాయ శుభ్రవారాయే సవాహనాయే సాయుధాయే సశక్తికాయై సర్వనారాయణీ దేవ్యై దాడిమీ ఫలమహాహుతిం సమర్పయామి నమః స్వాహ. జయ మాత మహారాజ్ఞికి. ఈ అధ్యాయంలో దీన్ని ఫలశ్రుతి నామోధ్యాయము అంటారు. అనగా
ఈ చరిత్ర మనం పారాయణ చేయడం వలన, హోమాన్ని ఆచరించుకోవడం వలన, ఎవరైనా పారాయణ చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధతో భక్తితో వినడం వలన ఎలాంటి ఫలితాలు పొందగలుగుతున్నామో స్వయంగా అమ్మవారు తన మాటలుగా వర్ణించిన అధ్యాయం ఇది. సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యోమత్ప్రసాదేన భవిష్యత్తున సంశయ. నన్ను ఆరాధించి ఆశ్రయించిన భక్తాదులు భవిష్యత్తులో ఇకముందు ఎప్పుడూ కూడా దారిద్ర్యము అనేటువంటి బాధని అనుభవించరు. ధనానికి కానీ ధాన్యానికి కానీ వారికి లోటు రాదు. సంతానము లేని వారికి సంతానముతో, సౌభాగ్య ఆరోగ్య సంపదలతో నేను వారిని సర్వదా అనుగ్రహిస్తున్నాను. శత్రుతో ఉన్న భయం తస్యతో వాన రాజిత, వారికి శత్రుభయాలు బాధలు కలగకుండా రక్షిస్తూ ఉన్నాను. రక్షోభూత పిశాచాం స యక్షగంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస వేతాళ కూష్మాండాభైరవాదయ. ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు భయాలు ప్రయోగాదులు కూడా వారిని పీడించలేవు. బాలగ్రహావిభూతానాం బాలానాం శాంతికారకం. చిన్నపిల్లలకు బాలారిష్ట గ్రహదోషములు ఉంటాయి. వారు పుట్టినప్పుడు తిథివార నక్షత్ర సమయాదుల్లో వారు ఏదైనా గ్రహారిష్టాలు కలిగి ఉండడం, వాటి గురించి ఆ సమయంలో మనం తెలుసుకోలేక లేక వాటిని పెద్ద పట్టించుకోక తగిన శాంతి కార్యక్రమాలు ఏవో సరైన సమయంలో నిర్వహించక విడిచిపెట్టడం, ఆ దోష తీవ్రతలను అనుసరించి వారు కాలం గడుస్తున్న కొలది, వారు పెరుగుతున్న కొలది ఆ ప్రభావాలు వారిని పీడిస్తూ ఉంటాయి. ఆరోగ్య లోపాలు కలుగుతూ ఉండడం, ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది చేత వారు బాధపడుతూ ఉండడం ఇలాంటివి. అలాగే ప్రారంభ కర్మలు ఉంటాయి కొన్ని. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, కింద జన్మలో చేసిన పాపకర్మ ఫలశేషాలు ఈ జన్మలోనూ వ్యాధి రూపంగా రోగం రూపంగా పీడిస్తూ ఉంటాయిట. అటువంటి దోషాలు కానీ కలిగి ఉండడం మనం చూస్తుంటాం. కొంతమందిని అక్కడక్కడ సరిగ్గా మాట్లాడలేక నడవలేక బుద్ధిహీనత ఇలా ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య చేత ఏ వైద్యముకీ నయం కాక బాధపడేవారిని, అటువంటి దోషాలు కలిగిన వారు కూడా శృతం హరతి పాపాన్ తదారోగ్యం ప్రయచ్చతి, వారికి చదవగలిగే శక్తి ఉండి ఈ చరిత్ర పారాయణ చేసుకోగలిగిన ఆ శక్తి వారికి లేకుంటే ఎవరైనా పారాయణ ఎవరి చేతైనా పారాయణ చేయిస్తూ వారి బంధువుల చేత కానీ లేక ఎవరైనా బ్రాహ్మణుల చేత కానీ వారి తల్లిదండ్రుల చేత కానీ పారాయణ చేయిస్తూ ఈ తీర్థ యొక్క చరిత్రను వారు శ్రద్ధాభక్తులతో వింటూ ఆ తీర్థాన్ని వారు స్వీకరించగలిగితే వారి శరీర పీడలన్నీ తొలగుతాయిట. విడినంత మాత్రానే వారి జన్మార్జితాలుగా చేసినటువంటి సమస్త పాపములు కూడా ప్రక్షాళనమై వారి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగి, శరీర పీడలన్నీ కూడా తొలగి అమ్మవారి అనుగ్రహం చేత వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారట. అలాగే విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం గురు విద్యార్థులు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని సేవించుకుని ఈ చరిత్ర వినినా పారాయణ చేసుకోగలిగినా కూడా అఖండమైన యశప్రాప్తితో సరస్వతీ కటాక్షము చేమేధోభివృద్ధి కలిగిన వారై ఉన్నత విద్యావంతులు అవుతారట. ఉద్యోగార్థులైతే ఉన్నత ఉద్యోగాధికార యోగాన్ని పొందగలుగుతారు. వ్యాపారార్థులు జనాకర్షణ ధనాకర్షణ కలిగిన వారై వ్యాపారాభివృద్ధి చేత లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. వివాహార్థుల రిపవ సంక్షయం యాంతి కళ్యాణం చోపతద్యతే, వివాహం కాని స్త్రీలు పురుషులు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని సేవించి ఈ చరిత్ర పారాయణ చేసుకున్నా హోమాన్ని చేసుకున్నా వారుకున్న వివాహ సంబంధ సమస్త గ్రహారిష్ట దోషాలు కూడా తొలగి త్వరితగతిలో అమ్మవారి అనుగ్రహం చేత చక్కనైన వివాహయోగ కాలం సంప్రాప్తిస్తుంది. గ్రహబాధాసుచోగ్రాసు మహత్యం శృణుయాన్మమ, ఏదైనా గ్రహారిష్టముల చేత పీడింపబడుతున్నప్పుడు ఈ చరిత్రను వినగలిగినంత మాత్రాన అవన్నీ ఉపశమిస్తాయి. సర్వబాధాసు ఘోరాసు వేదనాప్యర్థితోపువా స్మరన్ అమయతచ్చరితం నరోముచ్చేత సంకటాదు. మనం ఎవరినైనా నమ్మి వారి చేతుల్లో మోసపోయి అనేక సమస్యలు కష్టాల మధ్యలోకి వెళ్ళిపోయి వాటి నుంచి బయటపడలేక వాటిని పరిష్కారం చేసుకోగలిగేటువంటి మార్గాలు ఏవి కూడా మనకి తోచక అగమ్య గోచరమైనటువంటి స్థితిలో ఉండి మానసిక వేదన అనుభవించేటువంటి పరిస్థితుల్లోనూ ఈ చరిత్ర పారాయణ చేసుకుని అమ్మవారిని ఆశ్రయిస్తే మనకున్న కష్టములన్నీ తీరుతాయట. ప్రతి సమస్యకు అమ్మవారు మనకు పరిష్కార మార్గాలు అనుగ్రహించి వాటి నుంచి బయటపడేలా అనుగ్రహిస్తారట. ఇలా యమ్యం చింతయతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతలం ప్రాప్స్యతే భూతలేపుమాన్. ఈ భూమండలంలో ఎవరెవరు ఏ ఏ కోరిక చేత నన్ను ఆరాధిస్తున్నారో ఆశ్రయించారో వారి కోరుకున్న విధముగా వారిని అనుగ్రహించడమే కాదు, వారి యోగక్షేమాదులు ఎందు నేనే బాధ్యురాలనై సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులు అనుగ్రహిస్తూ ప్రతి క్షణం వారిని పరిరక్షించడమే నా కర్తవ్యము అని స్వయంగా అమ్మవారు తన మాటలుగా వర్ణిస్తూ వచ్చిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో బాలాత్రిపుర సుందరిగా అధిష్టాన దేవత అమ్మవారు. అందరూ చెప్పండి, బాలాత్రిపుర సుందర్యై నమః. క్లీం దేవ్యువాచ స్వాహ యభిస్తవిశ్యమానిత్యం దోషిత ఈ సమాహిత తస్యాహం జగనాం బాధాన్ నాశయిష్యాం సంశయమతి గడపనాశించ మహిషాసురఘాతకం కీర్తయిష్యంచ ఏతద్వత బధం శుంభ నిశుంభయోః అష్టమ్యాం చ చతుర్దశ్యా నవమ్యాం చేకచచిదాత్రోశ్యంచ విద్యభక్త్యా మమ మహాత్యముతోన దేశాన్ దుఃఖితం కించి దుష్కృతోర్ధాయ చామతః భవిష్యతర దారిద్ర నచైవిష్టావియోనికిం శత్రుతో నభయం తస్య దశ్యదోపానదాచిత నసత్తం నరత యోగా కదాచిత్ సంభవిష్యతి తస్యా మమైతర మహాత్యం శ్రుత్వా భక్తి సమర్పితః సర్వా బాధా విడిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యోమత్ప్రసాదేన భవిష్యతర సంశయః శ్రుత్వా మమైతర
ధన్మహాత్యంచోత్పత్తి మహాపరాక్రమ సిద్ధేశ్వరాయమారేపవ సంక్షయమ్యత కళ్యాణ జోపదచిత నందజయగల సమాహత్యం అమృత శాంతికరమణ సర్వత్ర చదాదుష్ప్రదర్శన గ్రహబాధాచుతో గ్రహసమాహత్యం శృణయాన మమ ఉపదర్గాశమ్యాంతగ్రహవీరాచితారణదుష్ప్రంచన భరదృష్టాం సుజ ప్రమపజాయితే బాలగ్రహా విభూతానాం బాలానాం శాంతికారకం సంఘాతభేదేశ్వరణం మైత్రీకరణ మొత్తం దుర్వృతానం శేషానం బలహాని కరంపరం రక్షో భూత పిశాచానామృతం దేవనాశనం సర్వం మమైతన మహాత్యం మమ సాన్నిధ్యకారకం పశుపుష్పాలక దూపైశ్చ గంధదీపైస్తదోత్తమై విప్రాణాం భోజనై హోమే ప్రోక్షణయై హర్నిశం అన్యేస్వదే భోగ్య ప్రదానే వత్రణీయ ప్రతిరమే కృతే సత్పంజగత్ చరితే స్తృతే శృతం హరది పాపాని తదారోగ్యం ప్రయచ్ఛతి రక్షాంతి కరోతి భూతేభ్యజనమణం కీర్తనం మమ యుద్ధై చరతమన్మ దుష్టదైత్యనపరహణం తస్మిన్ శృతే వైర్కృతం భయం హింసాన జాయతే స్మాభిస్తతే యాశ్చ యాశ్చ బ్రహ్మర్చి వికృత బ్రహ్మణాచ కృతస్తత్వ ప్రియచ్ఛంద్వామతి మరణ్య ప్రాంతరే వాపి దావాగ్నిపర వార్తః నస్య భరవాపద శూన్య గృహేత వాపి యత్రమే సింహ వ్యాఘ్రాన్ వాతే వనే వనః విహరాజ్ఞా కృధేన సాగ్యప్యో బంధ్యో బంధకతో వివా ఆఘోర్నితో వాదన చిత పోతే మహారణవత చిత్రచితం గ్రామే భృజిదారణి సర్వాబాధాశ ఘోరా సువేదనాప్యర్జిత స్మరణ మమేత చరత నరో ముచ్చేత సంకటాద్ మమ ప్రభావ సింహాద్యా దశ్చి వవరణ దూరాదేవ ఫలాయంత స్మరత చరత మమార చిరువాత జగద్ విధ్వంసన సత్వన మహోగృతల విక్రమణ సింహే చ మహావీర్య శేషాపాతాలమాహేవం భగవతి దేవశాన్త్యవన ప్రణాసం భూతకృత భూపా జగత్ పరిపాలన తయేతన మోహిత వసంసైవసం ప్రసూతి సాజాత జాతి విజ్ఞానం తుష్టాం బుద్ధిం ప్రేచిత వ్యాప్తం దయత సకలం బ్రహ్మాండ మృజేస్తున్న మహాకాళ్య మహాకాళి మహామారి సోపయ శైవకాళి మహామారి శైవ సృష్టి భవతి స్థితిం కరోత భూతానాం శైవకాల సరాతర భవకాళేంద్ర శైవ లక్ష్మీ వృద్ధి ప్రదాగ్రహే శైవాభావ చదారక్ష్మీనాశ జ్యోతిపాక దోపగంధాధిపస్తాదివత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం స్వాహా. నమస్కారం చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజే సచతం నమః నమః ప్రకృతి భద్రాయ నిహిత ప్రణతాస్పదాం సాంగాయ శబరవారాయ సమాహనాయ సాయుధాయ సదక్తికాయ బాలా త్రిపుర సుందరీ దేవ్యై బిల్వఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జాయ్ మాతా మహారాజ్ఞికి. ఇది ఇంకా చివరి అధ్యాయం. దీని వరప్రధానాధ్యాయము అంటారు. అమ్మవారిని ఆరాధించిన వారందరికీ అమ్మవారు ప్రత్యక్షమై వరప్రదానాలు చేసి అనుగ్రహించిన అధ్యాయం కనుక దీన్ని వరప్రధానోర్నామాధ్యాయ అంటారు. మనం కూడా ఏ కోరికతో ఏ సంకల్పంతో ఈ హోమాన్ని ఇప్పుడు ఆచరిస్తున్నామో అమ్మవారిది మనకు అనుగ్రహించేటువంటి అధ్యాయం. మీ మనస్సులో ఉన్న కోరికలు సంకల్పాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి విన్నవించుకోండి. ఈ అధ్యాయం అంతా మహాత్రిపుర సుందరీ పరాశక్తి స్వరూపాలుగా అధిష్టాన దేవత అమ్మవారు. మహాత్రిపుర సుందరి అయిన మహ పరాశక్తి అయిన మహ అంటూ అమ్మవారిని స్మరించండి. ఓం క్లీం ఋషిర్వాచ స్వాహ. ఏతత్తేకచితం భూపా దేవీ మహాత్మ్యమత్తమం ఏం ప్రభావ సా దేవీ ఏదం ధారయితే జగత విద్యాచదైతగ్రహీతే భగవద్ విష్ణుచదై మోహిత మోహితే మోహ మోహమయ్యంత చాపరే తాపుపై మహారాజ శరణం పరమేశ్వరి మహారాజత సేవరణం భోగ స్వర్గాపూర్గద మార్కండైవాచ ఇది తస్య వచస్రుత్వాసరథస్న రాతిమహాపరినృత్య మహాభాగాదమృశం సంసృతం వర్త నిర్భిన్నతమత్వైన రాజ్యాపహరణ చ జగామ సద్య సవద చదవైశ్య మహామన సందర్శనార్థం అంబాయ నదీ పురమాసే శుక్తం పరిణ్యపంతవృత మృతి మహిం భీం అర్హణాన్ జగ్రతస్థస్య పుష్పధూ పాకృతర్పణ నిరాహార యథాహార నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాజై శతతం నమః నమః ప్రకృత్యై భద్రాజై నయతః ప్రణతః స్మతాం సాంగాజై సపరివారాజై సవాహనాజై సాయుధాజై సశక్తికాజై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాజై ఆదిమధ్యాంతరహితాజై శ్రీమదనంతకోటి శక్తి సహితాజై శ్రీ విద్యాజై శ్రీ మహాత్రిపుర సుందరీ పరాశక్తియై నాగవల్లీదలద్వయైర్యుతాం సకుంకుమాక్షత పుష్పైరభ్యర్చితాం సఘృతాం ఇమాం కదలీఫల మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. జయ జయ హే జగదోపే భక్తవత్సలే వరాత్పరే పరమ పావని లోకజననీ విశ్వపూజితే కళ్యాణ హేతవే. జాయ్ మాతా మహారాజ్ఞికి, చండీపరాదేవికి, భ్రామరీ పరమేశ్వరికి, మల్లికార్జున మహాస్వామికి హర నమః. పార్వతీపతయే హర 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 మహాదేవ.
ఖడ్గణేశ్వరుని ఘోరాగతిని శంకరేశ్వర శంకరి అప్పటి పాఠ చంద్ర ప్రకాయ హృదయ నమః సూర్యన వాహనో దేవి బాహ్య గడుగల నమక ఘంటాస్త్రేణ తపాహి చాపదృహన చిత్రసే స్వహ ప్రత్యామర్క ప్రతిచ్ఛాంతి దండకి రక్తకచ్చన బ్రాహ్మణే నత్వ సరస్య ఉత్తరస్య అంతరే దుర్త కాజీవచడు సౌమ్యాని యాన రూపాన త్రిలోక్య విసరంజిత యాన అత్యంత ఘోరాన్ని తైరచితాంకోత హింగడుక సోలగదా దీనాన్ని శస్త్రాన్ని దేమికే కరపల్లవ సంగతే రక్మాన అక్షరోధా నేత్ర త్రయాక్షర సర్వస్వరూపి సర్వేశే సర్వశక్తి సమన్వితే అభయభేస్త్ర హణదేవ దుర్గే దేవుడు మచకస్త్రాజ పటు సుభర్భోర్భవ భోదిర్విమోకః ధ్యానం. నమస్కారం చేసుకోండి. ఓం మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచన వధే చండముండార్ధిని నిశేషీకృత రక్తబీజ తనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తేంబికే. ఓం నమశ్చందికాయై లం పృథ్వీ తత్వాత్మనే గంధం మృగలభ్యామి స్వాహం ఆకాశ తత్వాత్మనే పుష్ప మృగలభ్యామి స్వాహజం వాయు తత్వాత్మనే ధూప మృగలభ్యామి స్వాహారం హరి తత్వాత్మనే దీప మృగలభ్యామి స్వాహం అమృత తత్వాత్మనే అమృతోపహారాన్ మృగలభ్యామి స్వాహసం సర్వతత్వాత్మికాయై చండికా పరమేశ్వరియై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి స్వాహ భూస్వాహ అగ్నైతన మమ భువస్వాహ వాయుదన మమ సవస్వాహ సూర్యాయుధన మమ ఏదావత్ పర్యంతం వ్యాకృతమణి స్వర వర్ణ మంత్ర తంత్ర క్రియాద్రవ్య భక్తి శ్రద్ధాలోప ప్రాయశ్చిత్తార్థం ప్రజాపత్య హవనం కరిష్యే. ఓం ప్రజాపతే నత్పదేతాన్యో విశ్వా జాతాన్ని ప్రతాపభూవ యత్కామాస్తమస్తన్నోస్తభజగుస్యామపతయరీనాగుస్వాహ ఆ భూర్భవస్సువస్వాహ ఆ ప్రజాపతయ ఇదం న మమ ఉత్తరపరిచేచనం కుర్యాదు అదితేన్వమగ్గుస్థాః హనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవిత ప్రాసావీహి. అందరూ లేచి నీకు ఇచ్చినటువంటి ఆ యజ్ఞద్రవ్యం నీ చేతిలోకి తీసుకుని తీరెను దేవి అనుగ్రహం భాగవతం శ్రీదేవి ఉపాసనా విధమే దుర్గా సప్తశతీ కథనం ఆ పరాశక్తి చరితం శ్రీమహాకాళి శ్రీమహాలక్ష్మి శ్రీమహాసరస్వతీ ధనుజుల పీచ మళచిన దివ్య చరితం దివ్య చరితం శివ పరమాత్ముడే నుడివిన శ్రీదేవి
శ్రీదేవి భాగవతం శివ పరమాత్ముడే నుడి విన శ్రీదేవి ఉపాసనా విధమే దుర్గా సప్తశతి కథనం త్రీని చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాద్యం గృహీత్వా ఓం సప్తతే జగ్నే సమిధ సప్త జిహ్వా సప్త రసయ సప్త ధామ ప్రియాని సప్త హోత్రా సప్త ధాత్వా దయంతి సప్త యోనిరా ప్రణస్వ ఘృతే నస్వాహ అగ్నజే సప్తహోత్రే నమో మమ పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అధోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతితిష్ఠతి. జయ జగదంబ విశ్వపావని మాతాకు. ఓం అగ్నా విష్ణో సజోస చైమా వర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాహదగ్గుస్వాహ. అగ్నా విష్ణుభ్యామిదం నమః పూర్ణాహుతి ముహూర్త శుభముహూర్తోస్తు. అందరూ ఎవరి ప్లేసుల్లో వారు ఉండి మీ కుడి చేతి మీదుగా 3 సార్లు ఆత్మ ప్రదక్షిణం చేయండి. నమస్తే గార్హవత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమాహవనయ. యజ్ఞేశాయ నమో నమః. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాణి.